అమృత వినాయక చవితి ఎప్పటిలాగే సాయంత్రం సమయంలో స్నేహితులందరూ సమావేశం అవుతారు. అందరూ ఆడుకుంటున్న సమయంలో అమృత, మిత్రులారా, మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ ఇలా కూర్చోండి. అందరూ ఏంటా విషయం అని కూర్చుంటారు. అప్పుడు అమృత, ఈ సంవత్సరం మనం వినాయక చవితి బాగా జరపాలి. చిన్న పందిరి వేసి చిన్న మట్టి గణపతిని పెట్టి వినాయక చవితి జరుపుకుందామా? జరుపుకుందాం జరుపుకుందాం జరుపుకుందాం, కానీ మన దగ్గర డబ్బులు కావాలిగా. 9 రోజులు గణపయ్యకు నైవేద్యం పెట్టాలంటే ఎవరిస్తారు? ఏముంది, పెద్దవాళ్ళు చందాలకు తిరిగినట్లుగా మనం కూడా చందాలకు తిరుగుదాం. సరే అయితే ఇప్పుడు అందరూ స్నానం చేసి రండి. అలా అందరి దగ్గరికి వెళ్ళి చందా అడుగుదాం. సరే అయితే తప్పకుండా అని అందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత తిరిగి మళ్ళీ అందరూ సమావేశం అవుతారు. ఇదిగో, ఇది చందాలు వేయడానికి సంచి తీసుకొచ్చాను. అందరూ వచ్చినట్టేనా? ఇక వెళ్దామా? సరే అని అందరూ కూడా వెళ్తారు. మొదట అందరూ ఒక ఇంటికి వెళ్ళి, ఇంట్లో ఎవరున్నారు, ఒకసారి బయటకి వస్తారా? వస్తున్నా అంటూ ఒక వ్యక్తి బయటకు వస్తాడు. పిల్లలందరినీ చూసి, ఏం కావాలి, ఇలా వచ్చారేంటి? వినాయక చవితి వస్తుంది కదా, మేము వినాయకుణ్ణి పెట్టాలి అనుకుంటున్నాము, అందుకే చందాల కోసం వచ్చాము. మీకు తోచినంత ఇవ్వండి. అతను పిల్లల్ని చూసి, చాలా ముచ్చటగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే, ఇదిగోండి నా తరపున 100 రూపాయలు అని వాళ్ళ సంచిలో వేస్తాడు. వాళ్ళు చాలా సంతోషపడుతూ 100 రూపాయలా అని సంతోషంగా తీసుకొని వెళ్తారు. తర్వాత మరో ఇంటికి వెళ్తారు. అక్కడ ఆమె, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను మీకు 5 కేజీల బియ్యం ఇస్తాను, తీసుకొని వెళ్తారా? ఓ తప్పకుండా అని చెప్పి బియ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అలా అందరి ఇళ్లకు వెళ్ళి చందాలు వసూలు చేసి వాళ్ళు ఇచ్చిన బియ్యాన్ని డబ్బుల్ని తీసుకొని ఒక చెట్టు కింద చేరుతారు. ఇక వాళ్ళందరూ డబ్బులు లెక్క పెట్టడం మొదలు పెడతారు. వాళ్ళు పోగు చేసిన డబ్బులు 2000 రూపాయలు అవుతాయి. అవన్నీ చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. గణపయ్య విగ్రహం మా నాన్నగారి చేత స్వయంగా మట్టి విగ్రహాన్ని నేను చేపిస్తాను, అప్పుడు మనకి కొంత డబ్బులు మిగులుతాయి. ఈ బియ్యంతో 9 రోజుల ప్రసాదం అందరికీ పెట్టచ్చు. ప్రసాదానికి కావలసిన సరుకులన్నీ ఈ డబ్బుల్లోనే తీసుకువద్దాం. మా అమ్మ పులిహోర దద్దోజనం చాలా బాగా చేస్తుంది. ఖచ్చితంగా స్వామివారికి 9 రోజులు అమ్మ ఇలాంటి ప్రసాదమే తయారు చేస్తుంది. మా అమ్మ కుడుములు ఉండ్రాళ్ళు తయారు చేస్తుంది. అవి వినాయకుడికి చాలా ఇష్టమంట కదా, తప్పకుండా వీళ్ళందరూ మనకు సహాయం చేస్తారు. అందరూ సరే అని అనుకుంటారు. వినాయక చవితి 2 రోజులు ఉంది అనగా పిల్లలు చిన్న పందిరిని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత శివ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. శివ వాళ్ళ నాన్న అందమైన మట్టి వినాయక విగ్రహాన్ని వాళ్ళకి ఇస్తాడు. దాన్ని తీసుకొని వచ్చి ఆ పందిరిలో ఉంచుతారు. అబ్బా, ఈ వినాయక విగ్రహం ఎంత అందంగా ఉందో. శివ, మీ నాన్నగారు చాలా బాగా చేశారు. ఇప్పుడు మనం ఈ వినాయకుడి ముఖాన్ని రేపటి వరకు ఎవ్వరికీ చూపించకుండా దాచిపెట్టాలి అని వినాయకుడి ముఖాన్ని దాచిపెడతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అందరూ తలస్నానం చేసి భగవంతుని దగ్గరికి వస్తారు. కవిత తల్లి, అమృత తల్లి, శివ వాళ్ళ తండ్రి అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు ప్రసాదం చేసే పనిలో ఉంటారు. పిల్లలందరూ కూర్చొని పాటలు పాడుతూ ఉంటారు. ప్రసాదం అయింది, ఇక పూజ మొదలు పెడదాం అని అంటాడు శివ తండ్రి. 1-2 నిమిషాలు కావలసిన పువ్వులు పత్రులు తీసుకుని రావడానికి బిట్టు ఇంకా వీరా వెళ్ళారు. ఈ పాటికి వాళ్ళు వస్తూ ఉంటారు అని అంటుంది. ఇక వాళ్ళు సరే అని 5 నిమిషాలు ఆగుదామని అనుకుంటారు. అప్పటికి చోటు రకరకాల పువ్వులు, స్వామికి కావలసిన అన్ని పత్రులు తీసుకొని వెళ్ళిపోతుంది. చోటు వాళ్ళు రావడం చూసిన అమృత, కవిత, అమ్మయ్య వచ్చేసారా, మీకోసమే ఎదురు చూస్తున్నాము, చాలా రకరకాల పండ్లు తీసుకొచ్చారు, చాలా సంతోషం అని స్వామివారికి దగ్గర పెట్టి స్వామికి పూజ చేయడం మొదలు పెడతారు. అందరూ స్వామికి పూజ చేసిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు.
కుడుములు ఉండ్రాల్లో ప్రసాదం చాలా బాగుంది. అవును నిజంగా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. ఈ 9 రోజులు వినాయకుడికి ఇంతే మంచి రుచికరమైన వాటిని ఇద్దాము. నా దగ్గర ఇంకా డబ్బులు మిగిలి ఉన్నాయి అని వాళ్ళు చెబుతారు. పిల్లల మాటలు విని వాళ్ళు తప్పకుండా తల్లి అలాగే చేస్తాము అని అంటారు. 9 రోజులు నవరాత్రులు కూడా వాళ్ళు వినాయకునితోనే ఉంటూ రాత్రి సమయం వినాయకుడికి తోడుగా అక్కడే నిద్రిస్తారు. అలా 9 రోజులు పూర్తయిన తర్వాత నిమజ్జనం చేయడానికి సిద్ధమవుతారు. అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. మనం వినాయకుడి నిమజ్జనం చేయాల్సిన సమయం వచ్చేస్తుంది. మన వినాయకుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు అంటూ ఏడుస్తూ ఆ విగ్రహాన్ని గట్టిగా పట్టుకుంటారు. శివ తండ్రి, బాధపడకండి పిల్లలు, స్వామివారు ఎక్కడికి వెళ్ళరు. మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి ఆయన్ని పంపిస్తున్నాము. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడు. ఇక వాళ్ళు నిజంగానా అంటూ ఏడుపు ఆపుతారు. పెద్దవాళ్ళందరూ వాళ్ళకి అవును అని చెప్తారు. ఇక స్వయంగా వినాయకుడిని బిట్టు ఎత్తుకొని సాగనంపుతుంది. ఇక దగ్గరలో ఉన్న చెరువులో వినాయకుడిని నిమజ్జనం జరుపుతారు. అప్పుడు వినాయకుడి విగ్రహం నుంచి ఒక స్వరం వినబడుతుంది. పిల్లలు, ఈ నవరాత్రులు నాతోనే ఉండి నాకు పూజలు చేసి నా కడుపు నిండేలాగా మంచి రుచికరమైన ఆహారం అందించినందుకు చాలా కృతజ్ఞతలు. మీకు అష్టైశ్వర్యాలు, చదువు సంధ్యలు అన్నీ కూడా సిద్ధిస్తాయి. మీరందరూ కూడా భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దీర్ఘాయుష్యులుగా ఉంటారు. వినాయకుడి స్వరం వాళ్ళకి వినిపించి దీవించి వినాయకుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. వినాయకుడి స్వరం విన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలి అని అందరూ నిర్ణయించుకుంటారు. సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.